తిరుపతి పరిసర ప్రాంతాల్లో తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి భూ ఆక్రమణలు భూ కబ్జాల మీద పెద్ద ఎత్తున ప్రజల్లో నిరసన కార్యక్రమాలు ప్రారంభమైనాయి। తిరుపతి పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉండాలని చెప్పని అందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముక్తకంఠంతో ఈ భూ కబ్జాదారుల భర్తం పడదామని చెప్పని మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం రోడ్ల మీదకి రావడంతో ఈ రోజు అర్బన్ జిల్లా ఎస్పీ గారు స్పందించి ఎవరైతే భూ కబ్జాదారులను ప్రోత్సహిస్తున్నారో ఆ పోలీస్ అధికారిని బదిలీ చేయడం జరిగింది। నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏ పోలీస్ అధికారైనా సరే ధర్మం వైపు నిలబడండి। ఈ రోజు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నాడు, ఎవరైనా సరే బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు చిరునవ్వుతో వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళ సమస్యని సానుకూలంగా వినండి, ఏదైతే న్యాయంగా ఉంటుందో దాని పక్షాన మీరు నిలబడి బాధితులకు న్యాయం చేయండి అని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే అందుకు విరుద్ధంగా కొంతమంది వ్యవహరించడం ఈరోజు బదిలీ అవడం జరిగింది। నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు తిరుపతి పోలీస్ శాఖతో పాటు తిరుపతి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో కూడా అవినీతి అధికారులు ఉన్నారు, వాళ్ళని కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి మీద ఉంది। ఈరోజు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గతంలో ఐఏఎస్ అధికారులు పనిచేసేవాళ్ళు, ఆ రోజు ఎవరు కూడా కార్యాలయానికి భూ కబ్జాదారులు అడుగు పెట్టాలంటే భయపడేవాళ్ళండి। మరి ఈరోజు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం చూస్తే కలకలలాడిపోతాంది భూ కబ్జాదారులతో। ఈరోజు తిరుపతి పరిధి విస్తృతంగా పెరిగింది, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం పరిధి దాదాపు తిరుపతి, చంద్రగిరి, అదేవిధంగా కాళహస్త్రి, నగిరి, అదేవిధంగా సత్యవేడు వరకు ఉందండి। ఇక్కడ ఎక్కడన్నా చూడండి, మీరు ప్రభుత్వ భూముల్ని యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు భూ కబ్జాదారులు, దానికి ప్రధాన మూలం ఎక్కడుందంటే తిరుపతి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు ప్రభుత్వ రికార్డుల్ని తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఆక్రమించేసుకున్నారు, వీళ్ళే మళ్ళా సెటిల్ చేస్తున్నారు। నేను ఒకటే చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దండి। ఈరోజు ప్రజలు ఏ విధంగా అయితే తిరుపతిలో జరుగుతున్నటువంటి భూ కబ్జాల మీద తిరగబడి రోడ్ల మీదకి వస్తున్నారో, రేపు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే కూడా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు। అలాంటి పరిస్థితులు రాకుండా చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ అవినీతి అధికారుల భర్తం పట్టండి, ప్రక్షాళన చెయ్యండి। నేను ఏసీపీ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు తిరుపతి నగరంలో రెవెన్యూ శాఖలో కానీ పోలీస్ శాఖలో కానీ ఇతర శాఖల్లో కానీ యథేచ్ఛగా అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతూ ఉంది। మరి ఏసీపీ అధికారులకి వాటి మీద ఎందుకు మీరు దృష్టి పెట్టలేకపోతున్నారు? ఈ అవినీతి అధికారుల భర్తం పట్టాల్సినటువంటి బాధ్యత అవినీతి నిరోధక శాఖ అధికారుల మీద కూడా ఉండాలి।